अलग उठे మేము మనస్ఫూర్తిగా మీకు మద్దతు ఇస్తున్నామని చెప్పేసి ఈ విశాఖపట్నం ప్రజలందరికీ మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతకంటే ఇవాళ మీకు అందరికీ తెలిసిన విషయమే, జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నానికి ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇచ్చి ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి నగరాలలో మొదటి స్థానంలో ఉండాలి విశాఖపట్నం అని చెప్పేసి ఎన్నో ఆశలతో ఇవాళ విశాఖపట్నాన్ని మనకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రాంతం వెనుకబడి ఉంది, ఈ ప్రాంతం గాని క్యాపిటల్ అయితే ఇక్కడ ఉన్నటువంటి మరి ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ కూడా ఇవాళ ఎంప్లాయ్మెంట్ కోసం అటు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కలకత్తా వెళ్ళి ఎంప్లాయ్మెంట్ చేసుకుంటా ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నిలబడి ఉన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి జరిగితే రాష్ట్ర అభివృద్ధి జరిగినట్టు, సంక్షేమాలు కానీ లేకపోతే ఈ ప్రాంతం ఒక ఎడ్యుకేషనల్ హబ్గా కానీ అయితే మొత్తం కూడా ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుంది. విశాఖపట్నం ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు, విశాఖపట్నం ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. భవిష్యత్ అంతా కూడా విశాఖపట్నం, మరి ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి. అటు జలమార్గం కావచ్చు, అటు ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇక్కడ రోడ్డు మార్గం అన్ని కూడా వసతులు ఉన్నటువంటి ఏకైక నగరం విశాఖపట్నం. ఒక విశాఖపట్నం అభివృద్ధి జరిగితే ఈ రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి జరిగినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ విశాఖపట్నం మీద వచ్చే ఒక ఆదాయంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళే అవకాశం కూడా ఉంది. సో మీరు అన్ని కూడా ఇక్కడ విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలని ముందుకెళ్తున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇకపోతే ముఖ్యంగా విశాఖపట్నం చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాలు తీసుకోండి, 100 సార్లు ఏదో మీటింగులు పెట్టారు, ఏదో చేస్తాం అవి చేస్తాం, 5 వేల కోట్లు, 10 వేల కోట్లు, 20 వేల కోట్లు, 30 వేల కోట్లు పెట్టుబడులు. ఎక్కడైనా ఒక పెట్టుబడి పెట్టారా? ఎక్కడైనా ఒక ఇండస్ట్రీ పెట్టారా? ఎక్కడైనా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టారా? తెలియజేస్తా ఉన్నాం, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క పనులు కానీ, చంద్రబాబు నాయుడు యొక్క శాఖలు కానీ ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మళ్ళీ కూడా విమర్శలు చేయలేని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. మీకు భవిష్యత్తు లేదు, మీ పార్టీకి భవిష్యత్తు లేదు. ఇప్పటికైనా మీరు మారి మరి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలిచి ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఒక్కసారైనా సరే విశాఖపట్నం చూడాలని కోరి కలిగే విధంగా విశాఖపట్నం అభివృద్ధి జరగబోతా ఉంది. ముఖ్యంగా కొంత విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ నేను గమనించాలి, కైలాసం కొండ మీద ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతా ఉన్నాయి. అలాగే బీచ్ రోడ్డు 4 లేన్ చేయబోతా ఉన్నారు, ఎయిర్పోర్ట్ కట్టబోతా ఉన్నారు, ఇంకా రోడ్లన్నీ డెవలప్ చేయబోతా ఉన్నారు. విశాఖపట్నంలో శ్రమలు ఉండకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్క అక్కడే పట్టాలు ఇచ్చి వారి సంక్షేమానికి పొరబడతా ఉన్నారు. సొంత నిధులతో అద్భుతంగా ఒక 300 బెడ్లను ఏర్పాటు చేసి విశాఖపట్నం ప్రజలకు పనదాత అయ్యారు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి విశాఖపట్నం అభివృద్ధి కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఇవాళ గుండెలో ఒక దేవుడు గారు ఉన్నారు. మరి అలాంటి వ్యక్తి మీద నేను ఎవరో చూసాం, తలాపాకలైన ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ, ఒక ప్రెస్ కూలి ఆయన గాంధిస్తాడు, అప్పుడప్పుడు ప్రెస్లో గాంధిస్తూ ఉంటాడు, సంవత్సరానికి ఒకసారి కనపడతాడు ఆయన. ఆయనకు ఆయన ఒక పెద్ద లేఖ చూపించుకుంటాడు. ఆయన వెనకే కొంతమంది ఉంటారు భజనగాలు. ఆయన చేయాలి ఎవరైతే చెప్తే నేను ఏదో పెద్ద నాయకుడు ప్రెస్ మీట్ పెట్టేసి అలా విధి చేస్తూ ఉంటారు, సంవత్సరం చూపిస్తూ ఉంటారు. ఇక్కడ ఏదో కూడా మొత్తం పార్క్ నేను ఖర్చు అయిపోతూ ఉంది, అక్కడే ఖర్చు అయిపోతూ ఉంది, దీనికి ఇంకేం పని ఉండదు. ఎవరన్నా కొంచెం శుభ్రంగా బతుకుతుంటే వాళ్ళ మీద రాలేయాలి, ఎవరైనా శుభ్రంగా తింటుంటే వాళ్ళ మీద రాలేయాలి. రవిరాజు ఇంటి దగ్గర చేస్తుంటే శుభ్రంగా దెబ్బరగాసేది. మళ్ళీ అలాంటి పరిస్థితి ఎదురు చూస్తున్నాడే అనిపిస్తూ ఉంది. నోటికి ఏమిటి మాట్లాడి చూసి ఎవరు ఊరుకోరు. ఒక మనిషి మీద విమర్శ చేసినప్పుడు ఆ విమర్శ కరెక్ట్ అయి ఉంటే ఎవరు కూడా ఆహ్వానిస్తారు. ఎలా సింహాచలం కొండ ఉంది, అరుణాచలంలో చుట్టూ కొండ చుట్టూ ఎలాగైతే తిరుగుతారో అంతకంటే గొప్పగా ఉండాలి ఈ క్రీ ప్రదర్శన చేసేటప్పుడు, అంతకంటే గొప్పగా ఉండాలని చెప్పేసి వాళ్ళ కోసం తన సొంత నిధుల్ని ఆ విధంగా చేయడానికి తప్పించుకుంటే మహా వ్యక్తి వల్ల విజయసాయిరెడ్డి గారు. ఇవాళ దాన్ని పట్టించుకోవడం పరిస్థితి లేదు. దాని వల్ల సుమారు 50 కోట్లు పెట్టి మనం ఎప్పుడైనా బెంగళూరు వెళ్తే బృందావనం గార్డెన్స్ మైసూరు చూడాలనిపిస్తుంది, విశాఖపట్నం వస్తే ముసలో పార్కు చూడాలని చెప్పేసి ఒక తపంతో బృందావనం కాకపోతే గొప్పగా తయారు చేయాలి ఆ ప్రాంతాన్ని చెప్పి అభివృద్ధి చేయాలని అనుకుంటుంటే దాన్ని ఏదో బీపీపీ మోడు లేకపోతే ఏదో ఖర్చు చేయాలని చెప్పేసి మీరు కథలు చెప్తూ ఉన్నారు. నీ కథల పని అయిపోయింది, నీ పని కూడా అయిపోయింది. ఈ కథలు చెప్పే పరిస్థితిలో ఇక్కడ ఎవరు లేరు,
नोर मूसक नोर गारे नी खत बुद्धि हेच्चिस्टा आयन पात्र बढ़ा मुझे अला वालता वाल तरह चोट लेकर तैयारे नीने ऊंचको माटा इप्डना सर माटा विमर्श कटे खचित देवड़े रचिस्ट लेकिन आ शिक्षण मैं चूस्त यदवा यदवा चाल पड़ते देवड़े शिक्षा विषय हेच्चिस्ट।